తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కమిషనర్ కార్యాలయం ముట్టడించారు। सीएम केसीआर पर्यटन नेपथ्यంలో सीएस సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు। పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు। మేడారం వెళ్లి వచ్చిన అనంతరం ఈ నెల 20న కేసీఆర్ ముంబై వెళ్లనున్నారు। 21న నారాయణ్ కేడ్లు సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు। 23వ తేదీన మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను కేసీఆర్ ప్రారంభిస్తారు। గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో మేము ఫిర్యాదు చేయడం జరిగింది। అలాంటి వాక్యాలను ఖండిస్తూ వెంటనే అస్సాం ముఖ్యమంత్రి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేయడం జరిగింది। కానీ ఇప్పటికి రెండు రోజులు గడుస్తున్నా కూడా పోలీస్ వ్యవస్థ ఎలాంటి క్రిమినల్ కేసులు భరించకుండా ఉండడం పట్ల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిషనరేట్ పోలీసుల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది। అందులో భాగంగానే సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఈ రోజు కమిషనరేట్ పోలీస్ గేట్ల ముందు ధర్నా చేయడానికి వెళ్తే పోలీసులు అతిచారం ప్రవర్తించి మా కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది। అందులో భాగంగానే యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ రాజు చెయ్యి విరగడం కూడా జరిగింది। ఎంతో మందికి గాయాలు కూడా అవడం జరిగింది। ఈ విధంగా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడిని తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తూ మేము వెంటనే పోలీస్ వ్యవస్థ గాని ముఖ్యమంత్రి కేసీఆర్ గాని మేము సవాల్ విసురుతా ఉన్నాము। అయ్యా కేసీఆర్ గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అస్సాం ముఖ్యమంత్రి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ నిరసన కార్యక్రమాలు ఇంతటితోనే ఆగై బిడ్డ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడతాం। ఎప్పటివరకైతే అస్సాం ముఖ్యమంత్రిని బర్తరాఫ్ చేయరో నరేంద్ర మోడీ నోరు విప్పి వెంటనే మీ ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి పీఠం నుంచి బర్తరాఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం। అయినా కూడా ఇప్పటివరకు బీజేపీ ముఖ్య నాయకులు ఎవ్వరు కూడా నోరు విప్పకపోవడం చాలా సిగ్గుచేటు। సభ్య సమాజం ఈ రోజు నవ్వుతా ఉన్నది। కేవలం హిందుత్వ వాదంతోనే ఈ రోజు ప్రజలు రెచ్చగొడతా ఉన్నారు మీరు। అంతేగాని ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాల మీద బీజేపీ నాయకులు